ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. గత వారంలో దైవ సేవకుల శాపాలు విశ్వాసులకు తగులుతాయా అనే వీడియోను మీ ముందుంచాను. ఆ సమయంలో ప్రభువు శాపములను గురించి కొన్ని ఆలోచనలను మీ ముందుంచాల్సిందిగా నన్ను ప్రేరేపించాడు. ఎందుకంటే ఈరోజు చాలామంది శాపాల క్రింద ఉన్నారు, అయితే అది వారికి తెలియదు. అందుకొరకు ఈరోజు నుండి శాపములను విరగగొట్టుట ఎట్లు అనే శీర్షికను ప్రారంభిస్తున్నాను. శాపము యొక్క లక్షణములు ఎలాగుంటాయంటే, కుటుంబాలలో అకాల మరణాలు సంభవించుట, కుటుంబములోని కొందరి వ్యక్తులు ఆఖరి క్షణాల్లో అపజయం పాలగుట, అలాగే కుటుంబాల్లో కొంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోవటం, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు, ఎన్ని మందులేసుకున్నా తగ్గని పరిస్థితి, గర్భస్రావాలు జరగటం, వివాహ బంధాలు విరిగిపోవటం, అలాగే మానసిక వ్యాధులు చేత బాధపడటం, అనగా పిచ్చి వంటి వ్యాధులకు గురి అవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఇంకా పేదరికం, వ్యసనాలు, ఇవన్నీ మనలను వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉంటే మనము శాపము క్రింద ఉన్నట్లుగా గ్రహించాలి. సరే, ఇప్పుడు ఈ శాపములు ప్రధానంగా మూడు రకాలుగా మానవులపైకి వస్తాయి. మొదటి రకము పలుకబడిన శాపాలు, రెండవ రకము పాపం వల్ల కలిగే శాపము, మూడవ రకము అక్రమము లేదా అతిక్రమము ద్వారా కలిగే శాపము, డిజార్డర్ అండ్ డిజ్ఒబీడియన్స్ అన్నమాట. ప్రియులారా, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా శాపము క్రింద ఉండటం నేను గమనించాను. పాత నిబంధన మనుష్యులను రెండుగా విభజించినది. మొదటి రకము ఆశీర్వదించబడిన వారు, రెండవ రకము శాపము క్రింద ఉన్నవారు. కొత్త నిబంధనలో కూడా ఈ రెండిటిని మనం చూస్తాం. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించాడు, అవి అభివృద్ధి చెందాయి. అలాగే యేసుప్రభు అంజూరపు చెట్టును శపించాడు, అది వాడిపోయింది. ఆశీర్వాదము మనలను వర్ధిల్లేటట్లు చేస్తే శాపము మనలను వాడిపోయేలాగా చేస్తుంది. దేవుడు ఎవరిని శపించటానికి అనుమతి ఇవ్వడు అని గత వీడియోలో మనం చూశాం. వారు దేవునికి ఎంత ప్రియమైన సేవకులైనా దేవుడు వారిని ఇతరులను శపించుటకై అనుమతివ్వడు. అయితే అనుమతి లేకపోయినా ఈరోజు మనిషి తోటి మనిషిని శపించుట మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతోమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కార్లను బైకులను నడిపేస్తున్నట్లు శపించటానికి దేవుని వాక్యము అనుమతి ఇవ్వకపోయినా నేటి సమాజములో ఒకరినొకరు శపించుకోవటం మనం చూస్తున్నాం. ఆ విధంగా మానవులు శాపం క్రింద ఉంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని పోలికగా ఉన్న నరుని శపించకూడదు అని ఉంది. యాకోబు రాసిన పత్రిక 3:9-10 ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూస్తాం. నాలుకను గురించి మాట్లాడుతూ, ఈ నాలుకతోనే దేవుణ్ణి స్తుతిస్తాము, ఈ నాలుకతోనే దేవుని పోలికగా ఉన్న నరులను శపిస్తాము, ఇలాగుండకూడదు అని వాక్యం తెలియచేసి. అపొస్తలుడైన పేతురు రాసిన 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు అంటాడు. కనుక శపించటానికి బైబిల్ ఒప్పుకోదు. అయినను ఈరోజు మానవులు కుటుంబస్తుల చేత, బంధుమిత్రుల చేత, ఇరుగు పొరుగు వారి చేత దూషించబడుచు శాపము క్రింద ఉన్నారు. అయితే ఈ శాపముల నుండి ఎలాగూ విడిపించబడాలో నేను కొన్ని పద్ధతులను మీతో పంచుకుంటాను. మొదటి పద్ధతి, పలుకబడిన శాపము మనము పలికే మాటల ద్వారానే విరిగిపోతుంది. ఆ పలుకబడిన మాటలు పూర్వం వాళ్ళు పలికినా మనము దానిని కొట్టివేసేంత వరకు
ఆ శాపము క్రిందే మనం ఉంటాం. ఉదాహరణకి యెహోషువ గ్రంథము 6:26 యెహోషువ యెరికోను శపించినట్లుగా మనం చూస్తాం. ఈ శాపము 365 సంవత్సరాల వరకు యెరికో మీద అలాగే ఉంది. శాపములు అనేవి ఆధ్యాత్మికమైన సమస్యలు గనుక వాటి విరుగుడు కూడా ఆధ్యాత్మికమైనదే. యెహోషువ యెరికోను శపించిన తరువాత 365 సంవత్సరాలకు అదే యెరికో పట్టణములో దైవజనుడైన ఎలీషా సంచరిస్తున్నాడు. ఆ పట్టణములో ఎలీషా సంచరిస్తుంటే అక్కడ వారొచ్చి, అయ్యా, ఈ పట్టణము చూడటానికి ఎంతో రమ్యముగా ఉన్నది, అన్ని వసతులు ఈ పట్టణములో ఉన్నాయి, కానీ ఇక్కడ నీరు మంచిది కాదు అని మనవి చేశారు. అప్పుడు దైవజనుడని ఎలీషా ఒక కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. దానిలో ఉప్పు వేశాడు. ఆ యెరికోకు నీటి సరఫరా చేయబడే ఆ నీటి ఊటల దగ్గరకు వెళ్ళాడు. యెహోవా నామమున ఆ శాపమును రద్దు చేశాడు. ఎలీషా ఈ యెరికో నీటిని బాగు చేసిన ఉదంతము 2 రాజుల గ్రంథము 2:19 నుండి మనం చదువుతాం. 21 వచనంలో అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదయ్యున్నది. యెహోషువ పలికిన శాపమును 365 సంవత్సరాల తర్వాత దైవజనుడైన ఎలీషా ఆ శాపాన్ని కొట్టివేశాడు. అది రద్దు అయిపోయింది, పట్టణము బాగయ్యింది. ప్రియులారా, మీరు రద్దు చేస్తే మీ కుటుంబము అలా విడిపించబడుతుంది, మీ సంఘము అలా విడిపించబడుతుంది, మీ గ్రామము అలా విడిపించబడుతుంది. గనుక అధికారాన్ని తీసుకొని నేడే పలుకబడిన శాపములను రద్దు చేయండి. నేను గత వీడియోలో దేవుని సేవకుల యొక్క శాపాలు విశ్వాసులపై పనిచేస్తాయా అనే విషయాన్ని గురించి మాట్లాడాను. దేవుడు అట్టి అధికారము ఏ సేవకుడికి ఇవ్వలేదు, ఇవ్వడు అని చెప్పాను. అయినప్పటికీ ఒకవేళ మీలో కొంతమంది మా సేవకుడు చెప్పినట్టుగానే జరుగుతోందండి అని ఒకవేళ అనుకుంటుంటే మీరు భయపడకండి, మీరు ఆ శాపమును క్యాన్సిల్ చేయండి. బైబిల్ గ్రంథంలో ఈ క్యాన్సిలేషన్ గురించి ఒక అద్భుతమైన వచనాన్ని మీ ముందుంచి నేను నేటి ప్రసంగాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండము 30:12 ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మృక్కుబళ్ళును గూర్చియు, ఆమె మీద ఒట్టును గూర్చియు, ఆమె పలికిన దేదియు నిలువక పోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. మన నోటంట వచ్చిన మాటను మనము వినిన దినమందే రద్దు చేసిన ఎడల అది రద్దయిపోతుందంట. ఎవరో నిన్ను నీ కుటుంబాన్ని దూషించటం విన్నావు, శపించటం విన్నావు, వాళ్ళు మట్టిని ధూళిని పైకి విసిరి నీ కుటుంబాన్ని శపించారు, ఆ వినిన తరువాత నీవు సైలెంట్గా ఉండకూడదు. శాపములను యేసుక్రీస్తు నామములో రద్దు చేయాలి. రద్దు చేయకుండా ఉండినంతకాలము ఆ శాపము క్రిందే మనముంటాం. అందుకే ఇక్కడ సంఖ్యాకాండము 30:12 వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేయవలెను అని బైబుల్ చెప్తోంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో తరచుగా రిపీటెడ్గా జరిగే నష్టాలు, ఒకవేళ శాపం మూలంగా అవి జరుగుతున్నాయేమో అని మీరు ఆలోచించి పోయిందేముంది, యేసుక్రీస్తు నామములో రద్దు చేస్తే అది విరిగిపోతుంది. దానికోసం మనం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. యేసు ప్రభు మనకిచ్చిన అధికారాన్ని తీసుకొని ఆ శాపమును రద్దు చేసి స్వతంత్రులమవుదాం.
ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా పలుకబడిన శాపములను ఏ విధంగా రద్దు చేయాలో మాకు చెప్పారు. అయ్యా, మేమందరము విశ్వాసముతో నీవు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము తీసుకొని శాపములను విరగ్గొట్టి స్వతంత్రులుగా ఈ లోకంలో నీకు మహిమకరంగా బ్రతికే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.